సిఏ గారు మీరు ఏదైనా ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి నోటీస్ లీగల్ యాజ్ పర్ లీగల్ సిఏ గారు యాజ్ పర్ లీగల్ మీరు నోటీస్ ఇవ్వండి నేను యాజ్ పర్ లీగలే కూర్చున్నా నేను చేసిన తప్పు అయితే నా మీద యాక్షన్ తీసుకోండి తీసుకోండి నేను చేసిన తప్పు అయితే నా మీద యాక్షన్ తీసుకోండి అంతేగాని ఎందుకు గొంతు పెంచుతాం తనాలిలో ఆదివైశ్య సోదరుడు దేశ యుగంధర్పై నిన్న జరిగినటువంటి దాడిని ఈ రోజు ఖండించడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా తెనాలి బయలుదేరి వస్తూ ఉన్నారు దానిలో భాగంగా డుండి రాకేష్ గారు ఒక వైశ్యుడిగా వాణిజ్య విభాగంలో ఉండి కూడా వైశ్యుడికి జరిగిన అన్యాయానికి ఒక తోటి వైశ్యుడిగా ఈరోజు తెనాలి వచ్చి ఈరోజు నిరాహార దీక్ష చేయడం బిగినైంది మరి దీనికి ముఖ్య కారణం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైశ్యులపై దాడులు జరిగినటువంటి అనేక సందర్భాల్లో ఈ రోజు కూడా ఒక్కటి కూడా న్యాయం జరగలేదు ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు ఈ రోజుకి తెనాలిలో మూడు చోట్ల జరిగి ఉన్నాయి మరి దానిలో భాగంగా ఎన్నిసార్లు మేము ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఎవరు కూడా సరిగ్గా స్పందించకపోగా మీరు ఎలా నిరాహార దీక్ష కూర్చుంటారని అడగటం సిగ్గుచేటుగా భావిస్తున్నాం వైశ్యుల్లో వైశ్యులకి తగాదలు పెట్టే విధానంలో వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారు ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడి నుంచి తగ్గే ప్రసక్తి లేదు అవసరమైంది ఈరోజు వైశ్యుల కోసం ఆమరణ నిరాహార దీక్ష కూడా ఈరోజు ఇక్కడ మేము కూర్చోవడం జరిగింది వైశ్యులందరికీ ఒక మనవి చేస్తున్నాం ఈరోజు కనుక వైశ్యుడిపై జరిగిన దాడికి మనం తగిన న్యాయం చేయకపోతే నపుంసకుల కన్నా దారుణమైనటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో జీవిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కులాన్ని ఒక తాటిపై తీసుకురావాలంటే ముందు సంఘాల్లో ఉండి వైశ్యులపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ముందుకెళ్తున్నటువంటి ఈ నాయకులందరూ వెంటనే రాజీనామా చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కులంలో జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండించడం పక్కన పెట్టి జరిగిన దాడులు చేసిన వాళ్ళకి దగ్గరగా పోయి వాళ్ళకి సపోర్ట్ చేయడం ఎక్కడ నీచ రాజకీయాల్లోకి మీరు పాల్పడుతున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు తెనాలి పట్టణంలో కొంతమంది నాయకులు మీరు ఎందుకు వచ్చారు గతసారి నూనె రామకృష్ణ విషయంలో కూడా ఇదే జరిగితే మేము ప్రశ్నిస్తే ఇక్కడ లేరా మీరు ఇక్కడి నుంచి వస్తారని అడుగుతారు ఒక వైశ్య కులంలో పుట్టి గాంధీ గారు స్వాతంత్ర్యం కోసం ఎందుకు చేశారు ఆ రోజు తెలుగు వారు అడిగారా పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రం కోసం పోరాటం చేశారు ఆయన ఎవరిని అడిగారా మీరు ఏ కులంలో పుట్టి ఈరోజు ఈ విధంగా వైశ్యులను అడుగుతున్నారని చెప్పి ఒక రాష్ట్ర ఆర్య వైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను దయచేసి వైశ్యులు వైశ్య యువత అందరూ కూడా ఈ వీడియోను చూడాలి ఈరోజు వైశ్యులపై జరిగిన దాడులకి మేము చేస్తున్న నిరాహార దీక్షకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్యులందరూ కూడా తెనాలి బయలుదేరి రావాలని చెప్పి మేము రాష్ట్ర ఆర్య వైశ్య యువజన సంఘం ఐవీఎఫ్ తరఫున మేము అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం వాసవి మాతాకి ఆర్య వైశ్యుల ఐక్యత ఆర్య వైశ్యుల దాడులని ఆర్య వైశ్యులపై జరుగున్న దాడులని